Please resume your seats. Now question hour. Enti? Please, this is question hour. Do Gaurav Sabhyal andariki telusu, question hour. Question hour complete chesukundam, business complete chesukundam. Question number 2818, Minister for Medical and Health. Adhyaksha, ee prasna samadhanam. FSS chattalni amalu cheyadaniki rashtramlo 30 ahara bhadrata adhikarala padalanu. Business ki sambandhinattu. 10 niyamita adhikarala padalanu pravutam manzuru chesindi. Question hour vishayamlo. అదనంగా పోలీసు ఆహార శాఖ టాస్క్ ఫోర్స్ 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో ఆహార కల్తీ అధికారం అవుతా ఉంది. బీఏసీలో అందరు కలిసి రాష్ట్రంలో దాని ప్రకారంగా ఎఫ్ఎస్ఎస్ చట్టం కింద 2014 నుండి 2017 సంవత్సరానికి సేకరించిన విశ్లేషించిన ఆహార నమూనాల సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది. అధ్యక్ష, 2014-15 ఇది ప్రశ్నోత్తరాల సమయం, నమూనాల మాత్రమే ప్రమాణాలు సరిగా లేదు. 2015-16, 1809 సేకరిస్తే దాంట్లో అప్ టు మార్క్ లేనివి 435. సంపత్ గారు, 2016-17, 1433 నమూనాలు సేకరించి విశ్లేషిస్తే దాంట్లో 304 సరిగా ప్రమాణాలు ఏమని తెలియదు. అధ్యక్ష, 2017-18 ఈ సెప్టెంబర్ వరకు 3788 నమూనాలు సేకరించడం జరిగింది. వాటిని విశ్లేషిస్తే ప్రమాణాలు సరిగా లేవని 250 శాంపిల్స్ తీరడం జరిగింది. అధ్యక్ష, సమాధానం, రాష్ట్రంలోని ఆహార పరిశ్రమ ప్రయోగశాల ఒకటి హైదరాబాద్ నందు నాచర్లో ఉంది. రాష్ట్ర ఆహార ప్రయోగశాల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో పనిచేస్తుంది. ఆహార నమూనాలను విధించడానికి గల సామర్థ్యం వార్షికంగా సుమారు 12,600 నమూనాలు. సమాధానం, నాణ్యతా ప్రమాణం పాటించలేదని కనుగొన్న నమూనాలకు సంబంధించి గౌరవ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయ నిర్ణయ అధికారి సమక్షంలో కేసులను నమోదు చేయడమైంది. అధ్యక్ష, శ్రీనివాస్ గౌడ్ గారు. అధ్యక్ష, కల్తీ ఆహారం అనేది ఈ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. అధ్యక్ష, దయచేసి ఈ లొల్లేంది, ఈ లొల్లేంది బీఎస్సీల వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఇట్లా లొల్లి సభ్యులు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎట్లా? అధ్యక్ష, శ్రీనివాస్ గౌడ్ గారు, అధ్యక్ష, ఈరోజు కల్తీ ఆహారం అనేది ఏది కల్తీ ఏది కల్తీ లేని వస్తువు అనేది గుర్తించడానికి కూడా చాలా కష్టమైంది. అధ్యక్ష, మనిషి ప్రతిరోజు ఏం తిన్నా హోటల్లో పోయి తిన్నా ఏ షాపులో పోయి కొనుక్కొచ్చుకుని వంట చేసుకున్నా ప్రతి దానిలో కూడా ఈరోజు కల్తీ ఉన్నందుకు ప్రజల ఆరోగ్యాలు చాలా దెబ్బతింటున్నాం. అధ్యక్ష, కారం పొడిలో కలుపుతా ఉన్నారు, పసుపులో కలుపుతున్నారు, నూనెలో కలుపుతున్నారు, ప్రతిది కూడా కల్తీ అయిపోయింది. అధ్యక్ష, ఈరోజు 3.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చాలా చర్యలు చేపడుతున్నందుకు చాలా ప్రాంతాల్లో కొంత అవేర్నెస్ రావడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు దీన్ని అందరూ కూడా గమనించాలి. అధ్యక్ష, ఈరోజు హాస్పిటల్లలో క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతూ ఉన్నారు, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తూ ఉన్నాయి, రకరకాల జబ్బులు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కూడా కారణం మనం తినే ఆహారమే. అధ్యక్ష, చూడటానికి నూనెలా కనిపిస్తుంది, చూడటానికి పసుపులా కనిపిస్తుంది, మిరపపొడిలా కనిపిస్తుంది, కానీ దానిలో ఎలాంటి ప్రాణాంతకమైనటువంటి వస్తువులు కలుపుతున్నో తెలిస్తే ఈరోజు ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష, కల్తీ వల్ల అనేటువంటి వస్తువులు పసుపులో కలుపుతున్నందుకు క్యాన్సర్ వ్యాధి వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది, ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది, చర్మ వ్యాధులు వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా వాస్తవమేనా? కల్తీ కలపడం వల్ల ఇలాంటి వ్యాధులు వచ్చే మాట వాస్తవమేనా అని అడుగుతున్నాను. అధ్యక్ష, మరి ఇలాంటి కల్తీ నివారణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారని చెప్పి కూడా మీ ద్వారా మేము అడుగుతున్నాను. అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష, రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐపీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని రెండు రాష్ట్రాలకు ఒకటి ఉండే. అధ్యక్ష, అది ఇప్పటివరకు ఇంకా బైఫర్కేట్ కాలేదు. అధ్యక్ష, కేంద్రం ఈ సంస్థలన్నీ కూడా పట్టించుకోనందుకు ఇంపార్టెంట్ అయిన సంస్థలలో విధి నిర్వహణ చేయడానికి కూడా అధికారులకు కష్టమవుతుంది. అధ్యక్ష,
మీ ద్వారా మంత్రిగా నడుతున్న అధ్యక్ష, ఆ బైఫర్కేట్ చేయడానికి ఎప్పటిలోపల బైఫర్కేట్ ఏర్పాటు చేస్తారు? తొందరగా బైఫర్కేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి అడుగుతున్న అధ్యక్ష. మూడవ అధ్యక్ష, నారాయణగూడలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష, బ్లడ్ బ్యాంక్ అనేది ఎవరు అమెరికాలో పోయినా కూడా బ్లడ్ బ్యాంక్లో టెస్ట్ చేసుకొని పోయేది అధ్యక్ష, అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా తయారు చేసేది, ఒక ప్రతిష్టాత్మకటువంటి బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అది నిర్వీర్యం చేసేసి చిన్న భిన్నం చేశారు అధ్యక్ష. ఇప్పుడిప్పుడే దానికి కొన్ని ఎదురు కేటాయించడం జరిగింది, మరి దాన్ని ఎప్పుడు స్ట్రెంత్ చేస్తారు, ఎప్పట్లోపల దాన్ని స్ట్రెంత్ చేస్తారని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత చాలా ఎక్కువ ఉంటుంది అధ్యక్ష, ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత ఉన్నందుకు అపాయింట్మెంట్ చేసుకోవాలి, మరి ఎప్పట్లో కూడా అపాయింట్మెంట్ చేస్తారని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. ఇటీవల హైకోర్టులో పనులలో కూడా అడుగుతున్నా అధ్యక్ష, పనులు తొందరగా మారడానికి కూడా ఈరోజు మనం బయట హాస్పిటల్ ఎవరైనా అడ్మిట్ అయితే పనులు తీసుకుపోయి ఇస్తాం అధ్యక్ష. ఆ ఇచ్చిన పనులు ఆయన ఉంటే ఇంకా అనారోగ్యం గురవుతున్నారు అధ్యక్ష, కనుక తొందరగా మాపెట్టడానికి వాళ్ళు కలుపుతున్నటువంటి కార్బేట్ను కూడా నిషేధించాలని హైకోర్టు కూడా కోరడం జరిగింది. అది మాట వాస్తవమేనా? మరి ఒక దాని తర్వాత ఎన్ని కేసులు చేశారు, వాటిని నియంత్రించడానికి ఏమేమి చర్యలు చేపట్టిందో మీ ద్వారా వాళ్ళు నడుతున్నారు అధ్యక్ష. ఉండవద్దు అధ్యక్ష, ఈరోజు ఈ కేసులన్నీ కూడా పరిష్కారం చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు ఉండాలి అధ్యక్ష. ప్రత్యేకమైనటువంటి కోర్టు లేనందుకు ఈ పరిష్కారం కావట్లేదు అధ్యక్ష. మరి జిహెచ్ఎంసీలో మొన్న ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు అధ్యక్ష, చాలా గొప్ప నిర్ణయం అనాథరైజ్ కన్స్ట్రక్షన్ గురించి. అదేవిధంగా ఈరోజు కల్తీ ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఈ కల్తీ ఆహారాన్ని నిరోధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు ఏర్పాటు చేసేటువంటి ఆలోచన ఏదైనా ఉందా అని మేము అడుగుతున్నాం అధ్యక్ష. ఒకవేళ లేకపోతే తొందరగా ఆ సపరేట్ కోర్టును తెలంగాణ వ్యాప్తంగా ఈ ఫుడ్ అల్టరేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వీటిని నియంత్రించడానికి పీడీ యాక్ట్ కూడా పెట్టారనేటువంటి ఆలోచన ఉందా అధ్యక్ష? నిజంగా పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన ఉందా? మరి ఉంటే అది ఎప్పటిలోపల ఏర్పాటు చేస్తారనేది మీ ద్వారా అడుగుతుంది అధ్యక్ష. ఈరోజు ప్రతిది కూడా కల్తీ, ప్రతి వస్తువులో కూడా కల్తీ జరుగుతుంది కనుక, ప్రతి ఆహార పదార్థాలు కూడా కల్తీ కలుపుతున్నారు కనుక, ఈరోజు హైదరాబాద్ నుంచి కేంద్రంగా ఇతర రాష్ట్రాలు కూడా బిజినెస్ అన్నీ కూడా లవంగాలు ఇలాచీలు ప్రతిది కూడా అన్నింటిలో కూడా కల్తీ అడగడానికి అవకాశం ఉంది కనుక ఈ కల్తీ ఆహార నిరోధక చట్టాన్ని పటిష్టం చేయడానికి మరి ఎలాంటి చర్యలు చేపడుతున్నా మంత్రి గారి మీ ద్వారా అడుగుతున్న దేశం. గౌరవ మీరు కూర్చుంటేనే మాట్లాడతా ప్లీజ్ ప్లీజ్ సంపత్ గారు, గౌరవ సభ్యులు దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, మనం కొత్త సాంప్రదాయాన్ని తెరలేయొద్దు. ఆ అంశం మీద మాట్లాడడానికి గవర్నమెంట్ రెడీ ఉంది, వారి పార్టీ తరఫున ఇవ్వమనండి, రేపు తీసుకుందామా ఎల్లుండి తీసుకుందామా, గవర్నమెంట్ ఈజ్ రెడీ ఫర్ డిస్కషన్. నేనేమంటున్నా అంటే మనము టీ బ్రేక్ తర్వాత ఏ అంశమై టీ బ్రేక్ కంటే ముందు క్వశ్చన్ అవర్ తర్వాత అడ్జెంట్మెంట్ మోషన్ల మీద గౌరవ సభాపతి గారు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మీరు మళ్ళీ ఇట్లా పోడియంలోకి వస్తే ఏంటంటే ఎవ్రీడే దిస్ విల్ బికమ్ మనం బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాన్ని మనమే వ్యతిరేకించినట్టు అవుతుంది. మేమేమంటున్నాం, ప్రభుత్వం తరఫున దీని మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు పెట్టుకుందామో మీ పార్టీ తరఫున తీసుకుంటారా. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఈజ్ రెడీ మరొకసారి కూడా తీర్మానం చేసి పంపడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే సెషన్లో ప్రభుత్వం ఈ అంశం మీద మళ్ళీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే నా రిక్వెస్ట్ వల్ల కూడా ఇప్పుడు నేను చెప్పడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి నా దగ్గర. నేను ఐ డోంట్ వాంట్ టు డివియేట్, ఐ డోంట్ వాంట్ టు డైవర్ట్ దిస్ హౌస్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, మనం దయచేసి స్పీకర్ గారు వారు ఏ నిర్ణయం తీసుకుంటారో క్వశ్చన్ అవర్ తర్వాత తీసుకోండి. చాలా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి, మనం క్వశ్చన్ అవర్ను కంటిన్యూ చేసుకొని ముందుకు పోదాం. బీఏసీలో తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉందామని మీ ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ అలర్టేషన్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు మనం తినే ఆహారంలో హోటల్లో పోయి తిన్నా బయట తిన్నా ఎక్కడ తిన్నా కానీ భయం ఆందోళన కలుగుతుంది అధ్యక్ష. ఎండ్ల చూడినా కల్తీ చేయడం జరుగుతూ ఉంది, పసుపులో కానీ కారంలో కానీ మరి అన్నీ జరిగే ఏదో తినేది ఉందో ఆహారంలో అన్నిటిలల్లా విషపూరితంగా తయారవుతున్నాయని చెప్పి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవ మంత్రి గారు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, ఇప్పటివరకు మరి గతంలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ సీరియస్గా వచ్చి మరి శాంపుల్స్ తీసి మొత్తం వాళ్ళకు కోర్టుకు పంపించి వాళ్ళకు యాక్షన్ అయ్యేటట్టు ఉంటుండే. ఇప్పటి వరకు ఎన్ని కేసులు బుక్ చేశారు, ఎంతమంది మీద యాక్షన్ అయింది, వాళ్ళు ఏమైనా పనిష్మెంట్ అయిందా లేదా అది తెలియజెప్పాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. గతంలో మనం చిన్నగా ఉన్నప్పుడు అధ్యక్ష పండ్లు ఇంటికాడ మామిడి పండ్లు కానీ చిప్పల పండ్లు కానీ మక్కించుకోవాలంటే గడ్డలో పెట్టి మక్కించుకుంటాం అధ్యక్ష. కానీ ఇప్పుడు అరటి పండ్లు కానీ మామిడి పండ్లు కానీ
కార్బైడ్ తోని పెట్టి కృత్రిమంగా ఇవాళ వచ్చిన కాయలు రేపటి మక్కేటట్టు మంచిగా కలర్ అయ్యేటట్టు చూపించి మొత్తం భ్రమ పెట్టి అది అట్రాక్ట్ అయ్యేటట్టు చేసి అమ్ముతా ఉన్నారు. కాబట్టి దాని మీద చట్టపరంగా ఏ యాక్షన్ తీసుకుంటారు, ఎట్టి పరిస్థితి కఠినమైన యాక్షన్స్ ఉంటేనే డెఫినెట్గా అది చేయడానికి దోలపడకుండా ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారు మరి ఆ ఇన్స్పెక్టర్లను పోలీస్ ఇన్స్పెక్టర్లను ఇంకా ఎంతమంది ఇంక్రీజ్ చేస్తారు, చేయాల్సిన విస్తరణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేసి ఖచ్చితమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఇది ఫుడ్ ఆల్టరేషన్ జరగకుండా చూస్తే మన ఆరోగ్యాలకు పర్సనల్గా మన అందరి ఆరోగ్యాలు కూడా ఇలా ఇమిడి ఉన్నాయి. కాబట్టి దీని చట్టపరమైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పాలని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను. అది క్వశ్చన్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. Honorable Speaker, sir. Sir, in continuation with what my honorable members have just spoken about this adulteration of food, sir. Sir, firstly, I want to make a request to you is that, sir, this is a very important subject and a very important issue which needs to be discussed. If all the political parties agree, we can have a short discussion on this subject, sir. It is very important. Or if not, sir, I request to your kind self to kindly instruct the concerned minister to call for a meeting on this subject, sir. Sir, because a law was enacted in 2006, sir, lot of detailed things are there in that, sir. That inaction is not being implemented on grounds. Secondly, sir, I would like to know from Honorable Minister Saab is that how many labs do we have in the state of Andhra Pradesh where we can check? And sir, in that regulation, it has also been said that for each circle, if I am wrong, it is said that okay, we need to have some 60 to 80 people over there. Sir, right now in the entire GHMC, there are only 3 officials. If I am wrong, I may be corrected, sir. So the question which arises is that how can just 3 officials go and see? And sir, I would also like to know for Honorable Minister Saab, recently the Director General of Police has constituted a committee where it was being said that the police should assist the officials. Sir, what is that committee? And in GHMC, is there any committee? Sir, there are a lot of issues which I can just speak about it. Sir, it is very, very, very serious issue, sir. Sir, I request the Honorable Minister Saab to please call. Sir, when we see that about milk, small children, the milk which they have, that is also not really a pure milk. Usme sab mila de rahe, pura urea mila rahe, kya kya mila rahe. When we go for a paste, adrak and lysine paste, that is also like that. If we have to see, sir, the saffron, zafran jo bolte hain, bhutte ka wo mila rahe hain, sir. Sir, when we see about the oil, ghee, sir, they are using the bones of animals. The fat of animal is being mixed in that. Sir, there is no check, sir. Sir, it's a very big inaction of law which we have enacted in this house, sir, in 2006. It's a bunch of them. But not a single inaction has been implemented, sir. So that is why, sir, I request. We see, sir, everywhere in the city, sir. Yehi ye duplicate saman. Meva, fruits is duplicate, sir. Bananas, they have a chemical, sir. Aisa leke chemical mein aisa dubate hai, sir. Nikalte banana pura peela ho jata hai, sir. Sape vaisa hai, sir. Fruits vaisa. Sir, vegetables vaisa hai, sir. Everything is adulterated. Sir, it is a very important issue, sir. And it is a very vast subject. Many things are needed to be brought to the notice of the government so that a government could take. I submit and I request your kind self to either convert this as a short discussion or a meeting to be called of all legislatures of at least Hyderabad city. And this is not an issue of just Hyderabad city, sir. It is an issue of the entire state, sir. Sir, not only this, sir. Honorable Health Minister is here, sir. I would like to come on record and say that, sir. Food adulteration is one thing, sir. The most shocking thing is that more than 10,000 crore of industry of duplicate pharmaceuticals are companies running, sir. Sir, Hyderabad has become now the industry and hub of
दवाइयां जो दे रहे हैं साहब, डुप्लीकेट दवाइयां दे रहे हैं। दे से दैट सर मोर देन 10,000 की इंडस्ट्री हो गई साहब। इंसान फ्रूट्स खा रहा सही नहीं, खाना खा रहा सही नहीं, दवाई जब खा रहा है तो वो भी डुप्लीकेट है सर। तो इसलिए मैं आपसे रिक्वेस्ट करूंगा सर, इसको एक शॉर्ट डिस्कशन में अगर कन्वर्ट करेंगे तो हम हर एस्पेक्ट पे जा सकते हैं सर, फ्रूट्स पे, वेजिटेबल्स पे, और जो फूड ग्रेन्स है उसके ऊपर, दवाइयों के ऊपर, मिल्क के ऊपर, और एक कमेटी को कॉन्स्टिट्यूट करिए सर। सर जीएचएमसी में एक एक सर्कल में जो लोग होना है सर, वो उतने लोग नहीं है, सिर्फ 3 लोग है सर। 3 लोग कैसा देखेंगे सर? और पुलिस का तो ये हो गया सर, जहां डुप्लीकेट है बोलते रेड करते हैं सर, और उसके बाद पैसे ले लेते हैं, फाइन देते हैं। सर आई हैव द डिटेल्स आल्सो सर, हाउ मेनी पीपल वेर अरेस्टेड, एंड दीज ऑफेंडर्स आर नॉट अ वन टाइम ऑफेंडर्स सर। सर एक वक्त पकड़े जाते हैं, फाइन होता है, फिर छूट जाते हैं, फिर वही करते हैं सर। सो दिस इज वाई सर आई रिक्वेस्ट द गवर्नमेंट टू टेक एन एक्शन ऑन दिस एंड कॉल फॉर अ मीटिंग, एटलीस्ट अ फ्लोर लीडर्स मीटिंग कैन बी कॉल्ड इफ नॉट दैट, सो दैट वी कैन पुट अप या शॉर्ट डिस्कशन भी रखिए सर। इट्स अ वेरी इंपॉर्टेंट इश्यू सर, बहुत ही अहम मसला है सर। थैंक यू सर। किशन रेड्डी गारु सर, ब्लू सभ्युलु शॉर्ट डिस्कशन अलाउ చేద్దాం। సో ఈ విషయంలో అందుకనే గౌరవ సభ్యులందరి ఫీలింగ్ దీని విషయంలో షార్ట్ డిస్కషన్ బాగుంటుంది అనేది ఉన్నది కాబట్టి దాన్ని అలౌ చేస్తున్నాం, మీరు ఏదంటు 10,000 సంస్థల మీద వీళ్ళు పర్యవేక్షణ చేయాలంటే ముగ్గురు ఉన్నారు అధ్యక్ష, ముగ్గురే 10,000 సంస్థలు వీళ్ళు వీళ్ళ పరిధిలోకి వస్తుంది, వచ్చిన వాళ్ళు ముగ్గురు కూడా కోర్టు కేసులకే సరిపోతారు అధ్యక్ష, రోజు కోర్టు కేసుల కోర్టులోనే ఉంటారు వాళ్ళు కాబట్టి వాస్తవంగా ఇది మరి కోట్లాది మంది ప్రజల ఆరోగ్యానికి జీవితాలకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష, నేను మీనుమలో కోరుతున్నా మీరు ప్రోయాక్టివ్గా అధ్యక్ష ఒక హౌస్ కమిటీ కూడా మీరు కాన్స్టిట్యూట్ చేయండి, చాలా బాగుంటుంది, తప్పకుండా హౌస్ కమిటీలో అందరూ అధికారాన్ని పిలిచి మనం కూడా కొన్ని రికమెండేషన్స్ గవర్నమెంట్కి ఇవ్వచ్చు శాసనసభ ద్వారా, మీరు చెప్పినట్లయితే హౌస్ కమిటీ ద్వారా ఒక కొన్ని రికమెండేషన్స్ మనం కూడా గవర్నమెంట్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా అధ్యక్ష మన స్లాట్ రోజర్స్ అధ్యక్ష ఇల్లీగల్ స్లాట్ రోజర్స్ ఏ రకంగా ఉండదు, భయంకరంగా సుమారు 50 స్లాట్ రోజర్స్ హైదరాబాద్లో జరుగుతున్నాయి అధ్యక్ష, 50 స్లాట్ రోజర్స్ 50 ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, అన్ని ప్రభుత్వానికి తెలియక అధ్యక్ష ఆఫీసర్స్కు తెలిసి ఈరోజు జరుగుతున్నటువంటి అప్పటికి కూడా పేపర్లోనో ఏదో చర్చకు వచ్చినప్పుడు కొన్ని యాక్షన్ తీసుకుంటారు తప్ప ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉంది అధ్యక్ష, కాబట్టి నేను మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ప్రత్యేకంగా చైర్ను కూడా మిమ్మల్ని కూడా కోరుతున్నా అధ్యక్ష, ఒక హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, ఇది రాజకీయపరమైన అంశం కాదు అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ, ఇది ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అది చైర్ స్పీకర్గా మీరు ప్రోయాక్టివ్గా హౌస్ కమిటీ కాన్స్టిట్యూట్ చేయండి, తప్పకుండా మనం అందరిని పిలిచి మాట్లాడి ఒక మంచి రికమెండేషన్స్ రానున్న రోజుల్లో ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక మంచి రికమెండేషన్స్ ప్రభుత్వానికి మన శాసనసభ ద్వారా ఇవి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా దాన్ని పరిశీలిద్దాం. రెండవది ఈ విషయంలో షార్ట్ డిస్కషన్కి అలౌ చేస్తున్నాం కాబట్టి ద క్వశ్చన్ ఇస్ ఓవర్. నౌ క్వశ్చన్ నెంబర్ 2764 మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం, కడం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కింద ఆయకట్టుకు అదనంగా నీరందించడానికి దాదాపు 5 టీఎంసీల సామర్థ్యంతో కుప్పి ప్రాజెక్టును ఒక స్టోరేజ్ రిజర్వాయర్గా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడమైంది. సమీపంలోని గ్రామాలకు త్రాగునీటిని అందించడంతో పాటు 3 మెగావాట్ల జల విద్యుత్ శక్తి సామర్థ్యాన్ని కూడా ఈ యొక్క రిజర్వాయర్ కలిగి ఉంటుంది. సి ప్రశ్నకు సమాధానం అధ్యక్ష, బోత్ నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకం ద్వారా రాబోయే రోజుల్లో 3 టీఎంసీల నీటిని వినియోగించుకునేటువంటి అవకాశంతో పాటు కడం ప్రాజెక్టు కింద 68,150 ఎకరాల స్థానిక ఆయకట్టును స్థిరీకరించడం అవుతుంది. నిరంతరాయంగా నీటి ప్రవాహం ఉండడం వల్ల కుంటాల వాటర్ఫాల్కు కూడా ప్రయోజనం కలుగుతుంది. తద్వారా మరి ఎక్కువ రోజుల పాటు కుంటాల వాటర్ఫాల్లో వాటర్ ఫ్లోస్ ఉండడం ద్వారా మరి ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించడానికి జాతీయ రహదారికి దగ్గరలోనే ఒక గొప్ప పర్యావరణ పర్యాటక కేంద్రం రూపుదిద్దుకోవడానికి కూడా ఈ యొక్క కుప్పి ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. అధ్యక్ష నాకు ప్రాజెక్ట్ మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా రైతుల కళ నిజమవుతుంది అధ్యక్ష,
ఎందుకంటే మా దగ్గర ఈరోజు కడమ్మలో ఖానాపూర్లో సదర్మట్ ప్రాజెక్ట్ ఉండే అది కూడా కంప్లీట్ అయింది. అలాగే కడమ్ మండల్లో మరి మాకు కడమ్ ప్రాజెక్ట్ ఉంది కానీ అక్కడ ఒక పంటకే నీరు సరిపోతుండే, అందులో మా ప్రజలకు కూడా ఒక అపోహ ఉండే అధ్యక్ష, దాంట్లో నుంచే మిషన్ భగీరథకి వాటర్ తీసుకుంటున్నారు, మరి ఒక పంటకే సరిపోదు, అలాంటిది రెండో పంటకి ఎలా ఉంటుందని చెప్పి ఈరోజు కుప్టి ప్రాజెక్ట్ కట్టే వల్ల మరి మాకు లాభం ఏముంది, దాంతోపాటు అది ఎప్పటివరకు కంప్లీట్ అవుతుంది, మరి మాకు ఎన్ని టీఎంసీ వాటర్ రిలీజ్ చేస్తారని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులని కోరుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కోటి ఎకరాలకు నీరు అందించాలని ఒక ఆలోచనలో భాగంగా ఈ కుప్టి ఈ రిజర్వాయర్ ఒక ప్రతిపాదన. కడెం ప్రాజెక్టు దాదాపు 60 సంవత్సరాల క్రితం పూర్తి చేసుకున్న సందర్భాలు, అందులో 7 టీఎంసీలు సామర్థ్యం గల ప్రాజెక్ట్ అయితే 3 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. దాని కింద ఆయకట్ట గౌరవ మంత్రి గారు చెప్పినట్టుగా 68,150 ఎకరాలు అయితే దాదాపు 40 ఎకరాల కన్నా ఎక్కువ మరి నీరు అంద సందర్భాలు. ఇదే కడెం ప్రాజెక్టు నుండి కింద సంవత్సరం దాదాపు 18 టీఎంసీల నీరు గోదావరిలో పోయిన సందర్భాలు. 56 సంవత్సరాలు దీని ఆలోచన ఉన్నప్పటికీ మరి గతంలో ఆలోచన ఎవరు రాని సందర్భంలో ఈ కుప్టి అనే ప్రాజెక్టు కట్టినట్లయితే దాదాపు 5.5 టీఎంసీలు అది రిజర్వాయర్ కింది. ఎప్పుడైతే కడెం నీరు తగ్గుతుందో ఆ నీటిని కడెం ప్రాజెక్టుకి ఇచ్చినట్లయితే ఒక సందర్భంలో మొదటి పంట రెండో పంట పండే అవకాశం ఉంటుంది. ఇది బహుత్తరమైన కార్యక్రమం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబంధిత అధిక మంత్రి గారిని నేను అభినందించడమే కాకుండా మంత్రి గారిని ఒక 3 ఇందులో నేను అడుగుతున్నాను. ఏదైతే కడెం కెనాల్ 42 డిస్ట్రిబ్యూటర్ అంటే ఈ కడెం ప్రాజెక్టు దాదాపు 50,000 ఎకరాలు మా మంచాల నియోజకవర్గానికి నీరు అందిస్తుంది. ఇందులో 42 డిస్ట్రిబ్యూటర్కి లైనింగ్ లేదు, అంటే మెయిన్ కెనాల్ పూర్తిగా లైనింగ్ చేయడం జరిగింది, డిస్ట్రిబ్యూట్ అప్ టు 40 విధంగా చేయడం జరిగింది. 42 కాకపోవడం వల్ల అక్కడ టేలెంట్ ప్రాంతానికి నీరు రావడం లేదు. దానికి తోడు మిగతా దాని రిపేర్స్ కానీ దాదాపు 170 కోట్లతోటి ప్రతిపాదన మరి పంపడం జరిగింది. అది ఎప్పటిలోగా చేస్తాడని ఒక మాట. మరొకటి ఏంటంటే ఈ కుప్టి ప్రాజెక్టు దాదాపు డిపిఆర్ ఇవ్వడం జరిగింది, ఎంత త్వరగా దీన్ని నిధులు మంజూరు చేసి ఎంతటిలోగా పూర్తి చేస్తాడు మరొక మాట. మూడోటి ఏంటంటే ఈ ప్రాజెక్టులో 26 మంది ఏఎల్ ఉండాలి కానీ 15 మందికే పరిమితమయ్యారు. ఏదైతే లక్స్ మన నీటి విడుదల చేసేవారు 81 మంది లస్కర్స్, 81 మంది ఉండాలి, ప్రస్తుతం 30 మంది ఉన్నారు, మరి ఇంకొక 50 మంది చేస్తే కానీ నీరు సక్రమంగా పంట పొలాలకు అందించే కార్యక్రమం ఉంటుంది. ఈ మోటిని మీద గౌరవ మంత్రి గారు డీటెయిల్గా చెప్పాలని మీ ద్వారా మంత్రి గారిని కోరడం జరుగుతుంది. బాబురావు గారు. అధ్యక్ష, కడెం నదిపై కుప్టి ప్రాజెక్టుగా నిర్మాణం చేపడుతున్నందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ మంత్రి గారికి బోత్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష. దీనివలన బోత్లో రిజర్వాయర్ లేని లోటు తీరుతుంది, కాబట్టి ఈ ప్రాజెక్టు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో మంత్రి గారిని కోరుతున్నాను. ప్రాజెక్టు వలన ప్రయోజనం ఏమిటో వివరించాలని మంత్రి గారిని ఈ సభకు కోరుతున్నాను. మినిస్టర్ అధ్యక్ష, గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి రేఖానాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు దివాకర్రావు గారు, గౌరవ శాసనసభ్యులు బాబురావు గారు, ముగ్గురు కూడా మరి ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందుతున్నటువంటి ఆయా నియోజకవర్గాలకు చెందినటువంటి శాసనసభ్యులు. వారు అడిగినటువంటి ప్రశ్నలు సూటిగానే ఉన్నాయి అధ్యక్ష. మొట్టమొదటి, కడెం ప్రాజెక్టు వాస్తవానికి అది 7.2 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మనం వాడుకోదగినటువంటి నీరు కేవలం 4 టీఎంసీలు మాత్రమే ఉంది, 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీల్లోనే ఉండిపోతూ ఉంది. అందువల్ల మరి ఆ పూర్తి స్థాయి ఆయకట్టు 68,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేకపోతూ ఉన్నాం. ప్రతిసారి కూడా టేలెంట్ రైతులు దాదాపు 20-25,000 ఎకరాల పంట నష్టపోతూ ఉన్నారు. అయితే గతంలో ఏం డిమాండ్ ఉండేదంటే కడెం ప్రాజెక్టును ఎత్తు పెంచాలి, కడెం ప్రాజెక్టును ఎత్తు పెంచడం ద్వారా నీటిని ఉపయోగించుకునే అవకాశాన్ని చెప్పినప్పుడు దాంట్లో వెనుక రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది, వైల్డ్ లైఫ్ టైగర్ జోన్ ఉన్నది, అది ఎత్తు పెంచడం ద్వారా మరి ఎక్కువ అటవీ భూములు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. రెండవది, ఆ ప్రాజెక్టు ఎత్తు పెంచే క్రమంలో మొత్తం మళ్ళీ దాని గేట్స్ కానీ దాని మొత్తం ప్రాజెక్టును కూడా రీమోడల్ చేసే క్రమంలో ఒక 3-4 సంవత్సరాల పాటు టోటల్గా రైతులు పంట నష్టపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యామ్నాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు
మా శాసనసభ్యులు బాబురావు గారు, రేఖా నాయక్ గారు, దివాకర్ రావు గారి కోరిక మేరకు ఒక డిపిఆర్ తయారు చేయాలన్నప్పుడు ఈ కుప్టి దగ్గర అతి తక్కువ ముంపుతో ఒక 5.5 TMCల రిజర్వాయర్ కట్టుకునేటువంటి అవకాశం ఉంది అని ఆలోచించి ఈ యొక్క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా 2 లాభాలు జరుగుతున్నాయి అధ్యక్ష. వాస్తవానికి బోత్ నియోజకవర్గానికి ఎక్కువగా ఆయకట్టు రాలేదు, చెరువులు కూడా తక్కువగా ఉన్న నియోజకవర్గం కనుక, ఎక్కువ అండ్యులేషన్స్ కూడా ఉన్నటువంటి నియోజకవర్గం కనుక, అక్కడ మనం లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా బోత్ నియోజకవర్గానికి సాగునీరు ఇవ్వడం, అదేవిధంగా కడెంకు ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు పైనుంచి విడుదల చేసుకొని పూర్తి స్థాయిలో 68,000 ఎకరాలకు 2 పంటలకు కూడా కడెం ప్రాజెక్ట్ కింద నీళ్లు ఇచ్చుకునేటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది అధ్యక్ష. నీటి లభ్యత విషయంలో కూడా మేము వెరిఫై చేశాం అధ్యక్ష. 1971 నుంచి 2017 వరకు 46 సంవత్సరాల కాలంలో చూసినప్పుడు అధ్యక్ష, కేవలం 4 సంవత్సరాలు మాత్రమే నీళ్లు తక్కువ ఉన్నాయి, 42 సంవత్సరాలు కూడా మరి కడెం సర్ప్లస్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో నీటి లభ్యత ఉన్నది, అవసరం ఉంది కనుక మరి ప్రభుత్వం దీనిని ఆలోచన చేసిన అధ్యక్ష. దాదాపు 744 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతాయని చెప్పి డిపిఆర్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో పనులకు గాను 480 కోట్ల రూపాయలు పనుల మీద ఖర్చు పెట్టాం. అదేవిధంగా సబ్మర్జెన్స్లో కుమారి, గాజల, అదేవిధంగా గాంధారి 3 గ్రామాలు సబ్మర్జెన్స్ కింద వస్తున్నాయి. ఎల్ఏ ఆనండార్కు గాను మరొక 244 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి అంచనా వేయడం జరిగింది. సో ఇది డిపిఆర్ ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వానికి సమర్పించారు. మా ఇంజనీర్లు దాని తుది దశలో టెక్నికల్ శాంక్షన్ ఇచ్చేటువంటి దశలో ఉన్నారు. త్వరలోనే ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ దృష్టికి తీసుకుపోయి దీనికి పరిపాలనాపరమైనటువంటి అనుమతులు శాంక్షన్ చేసి పనులు ముందుకు తీసుకుపోతామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం. 42 డిస్ట్రిబ్యూటర్కి లైనింగ్ లేడం వల్ల కొంత ఇబ్బంది అవుతుంది. ఆ టేలెంట్ ప్రాంతం లైనింగ్ చేస్తే సరాసరి నీరు వచ్చే అవకాశం, పంట పండే అవకాశం. దయచేసి దాన్ని ఎంత త్వరగా మరి మంజూరు చేస్తారో మీ ద్వారా మంత్రి గారిని కోరడం జరుగుతుంది. మినిస్టర్ గారు. అధ్యక్ష, మా దివాకర్ రావు గారు అన్నట్టు 42వ డిస్ట్రిబ్యూటరీ లైనింగ్ విషయంలో వారు చెప్పినారు. దాన్ని మొత్తం కడెం ప్రాజెక్టు యొక్క డిస్ట్రిబ్యూటరీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఇన్సెంటివైజేషన్ స్కీమ్ ఒకటి వచ్చింది. 50% మేము నిధులు ఇస్తాం, 50% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకున్నట్టయితే అందులో కొంత మన కేంద్రం నుంచి వెసులుబాటు వస్తుంది. కనుక ఎక్కడైతే గ్యాప్ ఆయకట్టు ఉందో, పూర్తయినటువంటి ప్రాజెక్టులలో రాష్ట్రంలో ఉండే అన్ని ప్రాజెక్టులకు ఈ గ్యాప్ ఆయకట్టును పూరించడం కోసం డిపిఆర్లు రెడీ అయ్యి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసే దశలో ఉంది. తప్పకుండా వీలైనంత తొందరలోనే అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 50-50% ఇన్సెంటివైజేషన్ స్కీమ్ కింద మీరు చెప్పినట్టు 42వ డిస్ట్రిబ్యూటరీతో పాటు, నిన్న కూడా మనం ఉట్నూరుకు పోయినప్పుడు 13వ డిస్ట్రిబ్యూటరీ విషయంలో కూడా కొంతమంది రైతులు కోరినారు. ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా మోడర్నైజేషన్ చేసి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరు అందించడానికి కృషి చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 2760, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. అధ్యక్ష, ఏ మరియు బి ప్రశ్నలకు సమాధానం జిల్లాల వారీగా పునరుద్ధరించినటువంటి చెరువులు మరియు స్థిరీకరించిన సాగునీటి పారుదల విస్తీర్ణ పట్టికను సభా సమక్షంలో ఉంచడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష, సి ప్రశ్నకు సమాధానం మిషన్ కాకతీయ కింద 3 దశలలో మంజూరైన మొత్తం 7,357.42 కోట్ల అధ్యక్ష, ఖర్చు చేసినటువంటి వ్యయం 2,630 కోట్ల 10 లక్షల రూపాయలు. రవీందర్రెడ్డి గారు. అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారిని ఈ మిషన్ కాకతీయ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష. ఇది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మిషన్ కాకతీయ కార్యక్రమం అవుతుందో, దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది అధ్యక్ష. ఇది ఎందుకంటే రిస్టోరేషన్ ఆఫ్ ట్యాంక్స్ ఏదైతుందో, దీని ద్వారా ప్రజలకు మేలుకూరే, రైతులకు మేలుకు చేకూరే అంశంగా తీసుకొని చాలామంది మరి అవార్డ్స్ కూడా వచ్చాయి అధ్యక్ష దీని మీద. అయితే ఇప్పటివరకు 1, 2, 3 ఫేజుల్లో తీసుకున్న చెర్లు, పునరుద్ధరించిన చెర్లు ఎన్ని, మరి దానిలో ఎంత విస్తీర్ణం, టోటల్ విస్తీర్ణం ఎంత, ఆ విస్తీర్ణంలో ఎంత విస్తీర్ణము ఈ చెర్ల ద్వారా మరి రైతులకు లాభం జరిగిందో అది చెప్పాలని చెప్తున్నాను అధ్యక్ష. మరి చాలామంది రైతులు స్వచ్ఛందంగా మట్టిని వాళ్ళ పొలాలు తోలుకుపోయారు అధ్యక్ష. ఎంత మట్టిని తోలుకొని పోయారు? మా దగ్గరనే సీఎం గారు స్టార్ట్ చేసిన చెరువు అయితే, పాత చెరువు ఉందో, మిషన్ కాకతీయ స్టార్ట్ చేసిందో, ఆ చెర్ల 130,000 క్యూబిక్ మీటర్ల మట్టిని, ఆ ఒక్క చెర్లని 60,000 ట్రాక్టర్ల మట్టిని తీసుకుపోయారు అధ్యక్ష. మరి మొత్తం రాష్ట్రం మీద ఎంత మట్టి తీసుకుపోయారు దయచేసి చెప్పాలని చెప్పుకోరుతున్నాను అధ్యక్ష. అయితే
త్రిబులార్ ప్రోగ్రాంలో అధ్యక్ష కొన్ని చర్యలను తీసుకున్నారు అధ్యక్ష. మిషన్ కాకతీయ కంటే ముందుగా పంపించిన ప్రపోజల్ పంపించాయి. అయితే ఆ చర్యల ఫుల్ షేపు పనులు కాదు జరగదు సరిపోవట్లేదు. ఆ అమౌంట్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం పంపించి మనం వచ్చిన అమౌంట్ ఫుల్ షేప్లో జరగట్లేదు కాబట్టి అది ఏమన్నా మరి థర్డ్ ప్లేస్లో కొన్ని చేసారు కానీ మిగిలిన ఫోర్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో ఫేస్లో అది కంప్లీట్గా ఆ చర్యలను కూడా తీసుకొని మళ్ళీ చేసినట్టయితే కంప్లీట్గా ఫుల్ షేప్ అంటే అలుగులు కానీ తూములు కానీ కంప్లీట్గా చేసే అవకాశం వస్తుంది అధ్యక్ష. మరి అదేమైనా తీసుకునే అవకాశం ఉందా దయచేసి మంత్రి గారిని చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా ఎంత పేమెంట్ ఇంకా బాకీ ఉన్నది? ఇంకా చాలామంది మరి వర్కులు జరిగినాయి కదా, ఇంకెంత పేమెంట్ ఇచ్చేది ఉంది ఒకటి. తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఏదైతే వర్కులు తీసారు అధ్యక్ష అందులో పూర్తి స్థాయిలో తీసుకోలేదు అధ్యక్ష. కొన్ని తూములు తీసుకున్నారు, కొన్ని తూములు తీసుకోలేదు. అమౌంట్ చాలా తక్కువ పెట్టారు. దానిలో ఇన్సఫిషియంట్ ఫండ్స్ వల్ల కంప్లీట్ కాలేదు అధ్యక్ష. మా కాన్సెన్స్లో చాలా చెరువులు ఉన్నాయి. ఉదాహరణకు మా దగ్గర ఒక వెల్లుట్ల చెరువు అధ్యక్ష, 600 ఎకరాల చెరువు అధ్యక్ష. దానికి 30 లక్షలు మాత్రం పెట్టుట్ల మరి 600 ఎకరాలకు 30 లక్షలు ఎటు జరగలేదు అధ్యక్ష. ఇప్పటికి కూడా తూములకి నీళ్ళు పోయే అవకాశం ఏర్పడుతుంది. దాంతో మరి రైతులందరూ ఇంత మంచి పెద్ద ప్రోగ్రాంలో ఈ అమౌంట్ సఫిషియంట్ రాకపోవడం వల్ల జరగలేదు చెప్తున్నారు అధ్యక్ష. అలాంటిది ఏమన్నా మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టే అవకాశం ఉందా? స్పెషల్గా అధికారులను పంపించి సీఈ లెవెల్ అధికారులను పంపించి ఇన్స్పెక్షన్ చేపించి నిజంగా అవసరం ఉంది అంటే అది పెట్టినట్టయితే డెఫినెట్గా చేసే చర్యలు పూర్తి స్థాయిలో చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి అలాంటి ఏమైనా ఫస్ట్ సెకండ్ ఫేజ్లో మిగిలిపోయి ఉంటే అమౌంట్ తక్కువ వచ్చి మిగిలిపోయి ఉంటే దయచేసి అది టేక్ ఓవర్ చేసి ఈ ఫోర్త్ ఫేజ్లో టేక్ ఓవర్ చేసి చేసినట్టయితే పూర్తి స్థాయిలో మాకు లాభం అవుతుందని చెప్పి నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాంటి ఏమైనా ఉంటే మేము చెప్పేది కాకుండా మీరు పర్సనల్గా ఈ సీఈ గారి లెవెల్లో ఇన్స్పెక్షన్ చేసి అవి చేస్తే మాకు లాభం అవుతుందని చెప్పి సందర్భంగా మంత్రిని కోరుతున్నాను అధ్యక్ష. రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకొని రెడ్డి రాజులు కాకతీయ రాజులు నిర్మించిన ఈ చెరువుల పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టడం యావత్ తెలంగాణ రాష్ట్రం భారతదేశం చాలా సంతోషించింది అధ్యక్ష. మరి 1వ దశ 2వ దశ 3వ దశ పూర్తి చేసుకున్న తర్వాత మొన్న ఒక పేపర్లో చూసాం అధ్యక్ష, ఇటీవల మిషన్ కాకతీయ అమలు ద్వారా ఫలితాలపై నాబార్డు కన్సల్టెన్సీ వారు సర్వీసెస్ వారు ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చారని తెలిసింది అధ్యక్ష. ఆ రిపోర్టు ఏమిచ్చారు, దానివల్ల ఆ ఫలితాల వివరాలు గౌరవ మంత్రి గారిని తమరి ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత మైనర్ ఇరిగేషన్ చెరువులకు ఏ మేరకు ఖర్చు చేశారు, ఎన్ని చెరువులను మరమ్మతు చేశారు తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని వివరాలు అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా 1వ దశ 2వ దశ 3వ దశ పూర్తి చేసుకున్న తర్వాత చెరువులు లోతు చేసుకున్న తర్వాత చెరువులు మరమ్మతు చేసుకున్న తర్వాత ఏ మేరకు నీటి సామర్థ్యాన్ని మనం పెంచుకోగలిగాం, ఎంత అదనంగా ఆయకట్టును మనం స్థిరీకరించుకోగలిగాం అనేది తెలియజేయాల్సిందిగా తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. శ్రీనివాస్ గౌడ్ గారు. అధ్యక్ష, గతంలో చెరువులు కాకతీయుల కాలంలో తోవిందని చెప్పి చదువుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలిసింది అధ్యక్ష. కానీ ఈరోజు మన పూర్వీకుల చరిత్రను మళ్ళీ గుర్తు చేసుకునేటట్లు మిషన్ కాకతీయ అని పేరు పెట్టి మళ్ళా మన ప్రజలకందరూ తెలియజేసినందుకు మంత్రి గారికి ఆ ముఖ్యమంత్రి గారికి వారికి కృతజ్ఞత అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటి వరకు మట్టి చెరువులో ఉన్నటువంటి మట్టి అధ్యక్ష, మేము కూడా చిన్న ఉన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మా చెర్లకు మట్టి కొట్టుకునేది అధ్యక్ష. ఆ తర్వాత చెర్లకు నీళ్ళు వచ్చేది లేదు, అది అయ్యేది లేదు. ఇప్పుడిప్పుడే వరద కాలంలో కూడా మనం కంప్లీట్ చేసుకొని చెరువులు నింపుకుంటున్నాం అధ్యక్ష. మరి గత సంవత్సరం చాలా ఊర్లలో ప్రతి ఒక్క రైతు కూడా చెరువులో ఉన్నటువంటి మట్టిని మొత్తం కూడా కొట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఈ మట్టి పెట్టి కొట్టిన తర్వాత పంటలు చాలా పెరిగినాయి, రైతులకు చాలా లాభాలు వచ్చినాయి, పంట పెరిగిందని చెప్పి కూడా మా దృష్టికి రావడం జరిగింది అధ్యక్ష. మరి అలాంటి వివరాలు ఎంత సామర్థ్యం పెరిగింది, మరి రైతులకు ఎంత లాభం వచ్చింది, మరి ఏ మార్కెట్లో చూసినా కిక్కిరిసిపోతూ ఉంది, మరి గతానికి ఇప్పటికీ రైతులకు ఏమైనా లాభం వచ్చినటువంటి లెక్కలు ఏమైనా ఉన్నాయని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. రెండవ అధ్యక్ష, మిషన్ కాకతీయ పూర్తి తీసిన తర్వాత నీటి సామర్థ్యం కూడా చాలా పెరిగింది, గతంలో కన్నా చాలా సామర్థ్యం పెరిగిందని చెప్పారు అధ్యక్ష. మరి ఎంత టీఎంసీలు సామర్థ్యం పెరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఈ 3 దశల తర్వాత అని అడుగుతున్న అధ్యక్ష. మూడవది అధ్యక్ష, ఈ చెరువులను రేపు భవిష్యత్తులో మహబూబ్నగర్లో తర్వాత ఇతర జిల్లాల్లో కూడా పాలమూరు రంగడిల ప్రాజెక్టు
తర్వాత ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ చెరువులు నింపడానికి కూడా ఏమైనా ప్రతిపాదనలు ఉన్నాయా భవిష్యత్తులో? మరి అవి ఎప్పుడు అనేది మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష, చాలా వరకు చెరువులు నిండిన తర్వాత మళ్ళీ వాగులు ఏమని వెళ్తుంటాయి అధ్యక్ష, దానికి చెక్ డ్యాంలు పెట్టే ఏమైనా ప్రతిపాదన ఉందా? చెక్ డ్యాంలు పెట్టుకొట్టేటువంటి ప్రతిపాదనలు ఇంకేమైనా ఉన్నాయని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. పూర్తి అధ్యక్ష, మినీ ట్యాంక్ బండ్ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటి 2014లోనే మరి కేటీ మన ముఖ్యమంత్రి గారు వచ్చి చూసిన తర్వాత, మరి స్వయాన హరీష్రావు గారు కూడా మంత్రి గారు కూడా వచ్చి మామూలు చూసిన తర్వాత మొట్టమొదటిగా మినీ ట్యాంక్ బండ్ అని పేరు పెట్టి శాంక్షన్ చేసినటువంటి చెరువు మా మహబూబ్నగర్ జిల్లా చెరువు అధ్యక్ష. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో మినీ ట్యాంక్ బండ్ అని పేరు పెట్టుకున్నందుకు మాకు కూడా చాలా గర్వంగా ఉంది అధ్యక్ష. అక్కడ చాలా వరకు పనులు అవుతున్నాయి అధ్యక్ష, అయితే ఇంకా కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. మరి మంత్రి గారు కూడా స్వయాన కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేయడం జరిగింది, కనుక దయచేసి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు కూడా తొందరగా చేయించాలని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. అదేవిధంగా ఎర్రగుంట చెరువు అధ్యక్ష, ఇంకోటి కొత్త చెరువు అని చెప్పి మా మౌనంలో ఉంది అధ్యక్ష. గతంలో ఆ చెరువు ద్వారానే మొత్తం నీళ్లు, ఊరంతా నీళ్లు తాగేది ఆ చెరువు ద్వారానే, గ్రాయిట్ ద్వారానే వచ్చేది అధ్యక్ష. దాని పక్కన ఇప్పుడు ఇరిగేషన్ కాలువ కూడా పోతుంది, దయచేసి ఆ చెరువుని కూడా ఆ కాలువ ద్వారా నింపినట్లయితే మరి టౌన్లో గ్రౌండ్ వాటర్ కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది, కనుక దయచేసి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. చిన్నారెడ్డి గారు, సారీ జీవన్ రెడ్డి గారు. అధ్యక్ష, రాష్ట్రం ఈ చెరువుల మరమ్మతుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి కేంద్రీకరించే విధంగా ఈ మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువులన్నీ మరమ్మతు చేపట్టాలని చెప్పని భావిస్తున్నట్టు పేర్కొనడంతో మేము అందరం కూడా సంతోషపడ్డాము అధ్యక్ష. ఇవాళ మంత్రి గారి సమాధానంలోనే 3 దశలలో మంజూరైన మొత్తం 7,357.42 కోట్ల అధ్యక్ష. ఇంతవరకు చేసిన వ్యయం ఏదైతే ఉందో కేవలం 2,630 కోట్లు. అంటే దీన్ని బట్టే గమనించండి అధ్యక్ష, ఇట్స్ నాట్ ఈవెన్ 40%. ఇలా 4వ ఆర్థిక సంవత్సరం మధ్యలో ఉన్నాం అధ్యక్ష అని చెప్పండి. ఇవాళ ఏదైతే ఉందో చెరువుల మరమ్మతు అనేది అది ఒక స్టీరియో టైప్ అయిపోయింది అధ్యక్ష. తూము రిప్లేస్ చేయాలి, మత్తడి మరమ్మ చేయాలి, కట్ట మరమ్మ చేయాలి. తూము ఎట్లున్నా కానీ ఇవాళ తూము బలోపేతంగా ఉన్నప్పుడు దాన్ని ముట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు.